నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్కి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి వివో చిదంబరం పోర్ట్ ట్రస్ట్ అని కనపడుతుంది, మినిస్ట్రీస్ ఆఫ్ షిప్పింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనపడుతుంది. మనకి చూసుకుంటే ఈ పోస్టులు అనేవి తమిళనాడు, చెన్నైలో అయితే ఉంటాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేయొచ్చు, అంటే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 25 నుండి స్టార్ట్ అయ్యాయి, మార్చి 26 అనేది చివరి తేదీ, అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా వివరాలు అయితే మెన్షన్ చేయలేదు. మనకి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇస్తామో అప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా లింక్ అయితే ఇస్తాను. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వాటి డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1, ఈ పోస్టుకి సెలెక్ట్ అయినట్లయితే మినిమం 20,600 రూపాయల నుండి మ్యాక్సిమం 46,500 రూపాయల వరకు పే స్కేల్ ఉంది. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్లో 1 ఓబీసీకి, 2 అన్రిజర్వ్డ్కి అయితే ఉన్నాయి. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయినా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. డిజైరబుల్ అని చెప్పి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉండవలసిన అవసరం అయితే లేదు. ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా పోస్టులకు అప్లై చేయొచ్చు. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అకౌంట్ ఆఫీసర్, దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ అంటే సీఏ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి ఇందులో చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ కూడా మనకి అన్రిజర్వ్డ్కి కేటాయించారు. ఈ పోస్ట్కి ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మినిమం 20,600 రూపాయల నుండి మ్యాక్సిమం 46,500 రూపాయల వరకు పే స్కేల్ ఉంది. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1, దీనికి చూసుకుంటే మినిమం పే స్కేల్ 20,600, మ్యాక్సిమం పే స్కేల్ చూసుకుంటే 46,500. ఇందులో మనకి ఒక పోస్ట్ ఉంది, ఈ పోస్ట్ మనకి అన్రిజర్వ్డ్కి అయితే ఉంది. ఈ పోస్ట్కి ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు, అదైతే మీరు చూసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ అయితే క్వాలిఫై అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అని చెప్పి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక ఫైనల్గా మనకి చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి మినిమం పే స్కేల్ చూసుకుంటే 25,200, మ్యాక్సిమం 59,600. ఇందులో చూసుకుంటే మొత్తం మూడకి 3 పోస్టులు ఉన్నాయి, 1 అన్రిజర్వ్డ్కి, ఇంకోటి ఓబీసీకి, ఇక 3వ పోస్ట్ అనేది ఎస్సీకి ఉంది. ఇదైతే చూసుకోవచ్చు. దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి దీనికి సంబంధించి సర్టిఫికేట్ అయితే అడగలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక చూసుకున్నట్లయితే మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయాలని లేదా హిందీలో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఈ పోస్టులకు ఎంటర్ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు, డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. టోటల్గా మనకి ఈ విధంగా 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి వీటికి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. మనకి చూసుకుంటే ఇందులో క్లాస్ 1, క్లాస్ 3 అని చెప్పి 2 కేటగిరీలుగా పోస్టులు విడుదల చేసి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి క్లాస్ 3కి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ చూస్తే క్లాస్ 3 ఏదైతే ఉందో ఇందులో మనకి చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించిన అకౌంట్ ఆఫీసర్ పోస్టులకి క్లాస్ 3 పోస్టుల్లోకి అయితే వస్తాయి. సో వీళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలుగా ఉంది, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలుగా ఉంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక జనరల్గా రిమైనింగ్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకా మనకి మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి నేషనాలిటీ ఏ ఇండియన్ సిటిజన్ కంపల్సరీ అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే దీనికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో చూసుకుంటే మనకి ఏదైతే పోస్టులు ఉన్నాయో పోస్టుల వారీగా సిలబస్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి అయితే చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్, పోర్ట్ సీనియర్ ఇన్ ఇండియా, ఈ విధంగా మొత్తం మనకి 5 టాపిక్స్ అయితే ఉన్నాయి.
ఒక్కొక్క టాపిక్కి సంబంధించి మనకి మార్క్స్ క్వశ్చన్స్ అయితే డివైడ్ చేశారు. మనకి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు అయితే ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ చూసుకుంటే 10 క్వశ్చన్స్ 20 మార్కులు, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ చూసుకున్న 10 క్వశ్చన్స్ 20 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 5 క్వశ్చన్లు 10 మార్కులు, పోర్ట్ ఆఫ్ సీనియర్ ఇండియన్కి చూసుకుంటే 10 క్వశ్చన్స్ 20 మార్కులు, టోటల్గా మనకి 45 క్వశ్చన్స్ 90 మార్కులు ఉంటాయి. మనకి చూసుకుంటే ఇది ఓన్లీ ఇంగ్లీష్లో అయితే జరుగుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 120 మినిట్స్, అంటే 2 గంటల సమయం అయితే ఉంటుంది ఫస్ట్ పోస్ట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించి ఇందులో చూసుకుంటే మనకి సిలబస్ మెన్షన్ చేశారు, అదేవిధంగా రిమైనింగ్ టాపిక్స్ అంటే ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటికి సంబంధించి, మార్క్స్కి సంబంధించి, ఎగ్జామ్ టైంకి సంబంధించి మెన్షన్ చేశారు. ఇవన్నీ మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే జరుగుతాయి ఎగ్జామ్స్, హిందీ కూడా ఉండదు, ఓన్లీ ఇంగ్లీషే. ఇక చూసుకుంటే ఇందులో మనకి చూసుకుంటే అకౌంటెన్సీ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్కులు, ట్యాక్సేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ 20 మార్కులు, అదర్ యాక్ట్కి సంబంధించి మనకి ఏదైతే మేజర్ పోర్ట్ ట్రస్ట్లో 1963 ఉందో దానికి సంబంధించి 5 క్వశ్చన్స్ 10 మార్కులు ఉంటాయి. టోటల్గా మనకి ఈ విధంగా ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఇంకా ప్రొఫిషియన్సీ ఇంగ్లీషు రీజనింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి, వీటికి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ కేటగిరీకి సంబంధించి 10 మార్కులు 10 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనకి 45 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే వస్తాయి. 90 మినిట్స్ టైం, అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తున్నారు. ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే 30 మినిట్స్ అయితే దీనికి ఎగ్జామ్ టైం అయితే తక్కువ. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ సెక్రటరీ, దీనికి చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామరు, న్యూమరికల్ ఎబిలిటీ, ఈ ఎస్ఏ రైటింగ్ ఇన్ ఇంగ్లీషు, దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం మనకి 37 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 90 మార్కులుగా అయితే ఉంటాయి. ఇందులో మనకి కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ జరుగుతుంది. మనకి ఇందులో ఎగ్జామ్ డ్యూరేషన్స్ కూడా మెన్షన్ చేశారు, ఈ ఎగ్జామ్ డ్యూరేషన్స్ కూడా చూడొచ్చు. దగ్గర మనకి 105 మినిట్స్ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీషు, అర్థమెటిక్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 4 కేటగిరీలుగానే ఉన్నాయి. టోటల్గా మనకి 45 క్వశ్చన్స్ వస్తాయి, 90 మార్కులు ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఉంటుంది. 60 మినిట్స్ టైం ఇస్తారు ఎగ్జామ్కి, అంటే 1 అవర్ టైం అయితే ఇస్తారు. ఇవైతే చూసుకోవచ్చు. అదేవిధంగా సిలబస్లో ఏ టాపిక్స్ ఉంటాయి కూడా మనకి మెన్షన్ అయితే చేశారు, ఇవి కూడా చూసుకోవచ్చు. మనకి కట్ ఆఫ్ స్కోర్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు, 0.25 అనేది కట్ ఆఫ్ స్కోర్గా ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. అదైతే మీరు చూసుకోవచ్చు. మొత్తం మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, పీడిఎఫ్లో మొత్తం మనకి పూర్తి డీటెయిల్స్ అయితే కనపడ్డాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫీజు అనేది మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎవరైతే మనకి చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పర్సన్ విత్ డిజబిలిటీ అభ్యర్థులకి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది 18% అప్లికేబుల్ అవుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మనకి టెస్ట్ సెంటరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే డేట్స్ వస్తాయో అప్పుడు తెలియజేస్తామని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, నోటిఫికేషన్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారికి కూడా సపరేట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందో ఆన్లైన్ ఎగ్జామ్కి 10 రోజుల ముందే మనకి హాల్ టికెట్స్ అనేవి ఇచ్చి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో తెలియజేస్తారంటే ఇక్కడ మనకి క్లియర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇవన్నీ చూడొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయండి. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా, మనకి శాలరీస్ చూసుకుంటే మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి, వాటితో కలుపుకొని మనకి దగ్గర 55,000 వరకు శాలరీస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. మీకు డిగ్రీ తప్ప మిగిలిన ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఓన్లీ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే ఉంటుంది, అవైతే యూస్ చేసుకుని అప్లై చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకోండి. వీలైనంత వరకు మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళని అప్లై చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.